హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. డీజీపీ అన్నలక్ష్మ గారు, కమిషనర్ గారు, మహేందర్ రెడ్డి గారు, అదర్ డిగ్నిటరీస్ అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ హూ గివ్ అ లవ్లీ స్పీచ్ టుడే దిస్ మార్నింగ్, లక్ష్మి మంచు గారు. అండ్ ఆఫ్ కోర్స్ ది రీజన్ ఐమ్ హియర్ ఇస్ టు జస్ట్ కమ్ అండ్ సీ ఆల్ దీస్ పవర్ఫుల్ విమెన్ దిస్ సండే మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. మామూలుగా సండే మార్నింగ్ లాగాలంటే చాలా కష్టపడతాం, ఒకరోజైనా పడుకుందామని. బట్ నిజంగా ఈ ఇనిషియేషన్ కానీ ఇలాంటి ఈవెంట్ మిస్ అయితే ఐ డోంట్ నో వాట్ ఐ విల్ బి మిస్సింగ్ అవుట్ అండ్ ఐ వుడ్ మిస్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ మార్నింగ్, విచ్ ఇస్ వెరీ రేర్ ఫర్ మీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ ఇనిషియేటింగ్ సచ్ అ నోబుల్ కాజ్ విచ్ హస్ బీన్ డన్ ఫ్యూ ఇయర్స్ అగో. బట్ నెవర్ టు లేట్, I'm very happy that the Telangana police and the government have initiated this. The city lone ippudu city varaku paridino city paridino okate moru pettaru. I hope this goes on as a great example for other states in India, which is Telangana, Hyderabad kaakunda migata states lo kuda idi adapt cheyali. I've gone through it. Various city caps kuda unnai, chaala mandi implement chestunnaru government awareness cheyaka ఫెసిలిటీస్ ఉన్నాయని మన సిటీలో. సో దానికోసం ఎంత పెద్ద ఈవెంట్ చేసాం. ఇంకోటి ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎంపవరింగ్ ఉమెన్ అని అందరూ మాట్లాడుతున్నారు కొద్ది సంవత్సరాలుగా, పవర్ అనేది మీ ఎవరికైనా ఇవ్వాలా? నిజంగా డోంట్ యూ థింక్ యూఆర్ ఆల్రెడీ పవర్ఫుల్? యా, యు ఆర్ పవర్ఫుల్ అండ్ ఐ జస్ట్ థింక్ యూ నీడ్ టు రికగ్నైజ్ దట్. అండ్ ఎంపవరింగ్ ఉమెన్ అనేది పెద్దోళ్ళు అయిన తర్వాత ఐటీ ఆఫీసులు వెళ్ళే వాళ్ళు లేకపోతే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకు వాళ్ళు చెప్పడం కాదు. నిజంగా పుట్టిన వెంటనే ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది, లక్ష్మి వాళ్ళ పాపం. ఆ పాప వయసు నుంచే ఇవన్నీ మొదలవుతాయి. ఐ జస్ట్ రిక్వెస్ట్ ఆల్ ద ఫాదర్స్, బ్రదర్స్, హస్బెండ్స్ అండ్ ఎనీ అదర్ మెన్ ఎవరైతే ఇంట్లో ఉంటారో, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంత వయసు ఉన్నప్పుడు బాగా బట్టలు వేసి మనం క్యూట్ కొన్నాం అంటారు. పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్ళక అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళక కొంచెం బిహేవ్ చేయి. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫియర్ ఇన్ టు అవర్ ఉమెన్. వాళ్ళలో ధైర్యం మనం పెంచాలి, కానీ ధైర్యం ఇంట్రడ్యూస్ చేసి ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను ఏం పర్లేదు ధైర్యంగా వెళ్ళు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం పర్లేదు ధైర్యంగా వెళ్ళు, స్కూల్ టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి చోట మనం ఆడోళ్ళకి ఫియర్ అనేది మనం ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసాం. అంటే నేను అందరి బ్రెయిన్ చెప్పలేదు, నిజంగా ఇలాంటి అవేర్నెస్ నాకు కానీ, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అండ్ ఐమ్ వెరీ క్లోజ్ టు దెమ్. మా ఇద్దరు సిస్టర్స్ కాదు, ఐ హ్యావ్ మెనీ మోర్ కజిన్ సిస్టర్స్. లిటరల్లీ నేను ఒక ఆరుగురు లేకపోతే ఏడుగురు అమ్మాయిలతో నేను పెరిగాను ఇంట్లో. చిన్నప్పుడు కూడా నేను ఒక 15 ఇయర్స్ ఉండేవాడిని, మా చెల్లి అరౌండ్ 12-13 ఇయర్స్. నేనే ఒక తప్పు చేశాను అప్పుడు, ఇంటికి బయటకు వెళ్ళేటప్పుడు ఆ వయసు తెలిసి కుర్రోళ్ళందరూ ఎలా మారుతారు అంటే తప్పుగా మాట్లాడారు. జస్ట్ ఇట్ ఈస్ దట్ ఏజ్ దట్ బాయ్స్ టెన్ టు టాక్ లైక్ దట్ ఇర్రెస్పాన్సిబిలిటీ. బయటకు వెళ్ళేటప్పుడు నేనే అన్నాను, ఏమా స్వీటీ, అంటే స్వీటీ అని పిలుస్తాను, శ్రీజ అని, ఏమా శ్రీజ ఇంట్లో వేసుకుంటే పర్లేదు, ఇలాంటి బట్టలు కొంచెం బయటకు వెళ్ళేప్పుడు కొంచెం బాగా వేసుకుని వెళ్ళు అని. నిజంగా ఎలాంటి ఎవరెస్ నాకు ఆ రోజు ఉంటే ఆ అమ్మాయికి ఆ మాటలు అనేవాడిని కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళి బయటికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళు, మారాల్సింది నువ్వు కాదు, మారాల్సింది మేము చూసే విధానం, మా కుర్రోలు చూసే విధానం. సో ఐ థింక్ వీ షుడ్ చేంజ్ దాట్. తప్పు ఎప్పుడు మీ బట్టల్లో మీ ప్రవర్తనలో ఉంటుందని చిన్నప్పటి నుంచి మనం చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ చేంజెస్ అండ్ ఐ డోంట్ థింక్ విమెన్ నీడ్ ఎంపవర్మెంట్, దే ఆర్ ఆల్రెడీ పవర్ఫుల్, దే జస్ట్ నీడ్ అ ప్లాట్ఫామ్ టు టెల్ దెమ్ దట్ దే కెన్ బీ హూ దే ఆర్, దే కెన్ టాక్ వాట్ దే వాంట్, దే కెన్ వేర్ వాట్ దే వాంట్,
they just cannot be. So I'm proud to be here and be part of this. More than anybody, I think my mom will be proud, my sister will be proud that I am here addressing, and I will never ever say to my wife or my children ever to be in a certain way. Thank you for calling me. Thank you again. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.